मन की सीट दुरा कृष्णमूर्ति मन नंबर बंगला नी पे रायकूद इंका नय असैम्ली रायमता हुसैन सागर रासकोवे पोदी गेट दुनार ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళని కానీ మెడికల్ కాలేజీ సెలక్షన్ లిస్ట్ లో వీళ్ళ పేర్లు రాలేదు అందుకు నన్నేం చేయమంటావ్ వీళ్ళిద్దరూ డాక్టర్లు అవడానికి నేనే బాధ్యుండని అయాల మీటింగ్ లో అన్నారు కదయ్యా వారు మీటింగ్ లో వేయి చెప్తారు అందుకని కుక్కలా లోరు జరబడతారా అంత మాట అనకండమ్మా వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ సీట్లు దొరికే అయ్యగారు మనసు పెడితే వీలవుతుంది డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు అది మీలాంటి వాళ్ళ కష్టం మొలకి చుట్టుకోవడానికి గోచికే దిక్కు లేదు ఎందుకురా పట్టుపట్ల మీద ఆశ ఏంటి సార్ పెద్ద ఖర్చు ఫీజు 1000 రూపాయలు అవి మా దగ్గర ఉన్నాయి పుస్తకాలు కొనడానికి సహాయం చేస్తాను ఒక ఆయన మాట ఇచ్చారు ఇంతకంటే ఖర్చే ఉంది సార్ ఆ 1000 రూపాయలు కాలేజీ ఫీజుకి నా బొక్కేవడు పుడుతాడు మెడికల్ కాలేజ్ సీట్ కావాల్సింది మార్కులు అవి మా దగ్గర ఉన్నాయి మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి మేము ఇచ్చాంగా ఎలక్షన్ టికెట్ 5 లక్షలు సీఎం కు బహుమతి 10 లక్షలు పోస్టర్ల ఖర్చుకి 10 లక్షలు ఇవి కాక ఎలక్షన్ ఖర్చులకనే 25 లక్షల దాకా ధార పోసామే ఆ డబ్బంతా మీ ఎవరి దగ్గర తీసుకోవాలి పాపం వీరు పార్టీ కోసం ఎంతో చేసినా వీరికి దక్కింది విద్యాశాఖే పబ్లిక్ వర్క్స్ పెట్టిన డబ్బు వెంటనే తిరిగి తీసుకోవడానికి సారా ఇలాకన పోసుకుంటూ ఉండడానికి నేను లేనన్నే ఏడాదికో తడవ ఈ కాలేజ్ సీట్లతోనే కడుపు నింపుకుంటా ఏదేదో చెప్పి తోసిపారే కండయ్య పాపం ఇద్దరు చిన్నప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారు కూడు నీళ్లు లేకుండా చదివి పాస్ అయ్యారు కొంచెం కరుణించండి అయ్యా చూడమా నువ్వు వరిచి గీ పెట్టినా సీట్లు దొరకవు డబ్బుంటేనే సీట్లు ఒకసారి చెప్తే అర్థం కాదు వాచ్మెన్ దోసే ఎన్నో చోట్ల ప్రయత్నించి చూశాను అప్పుగా కూడా డబ్బు దొరకలేదు మల్లంటి వాళ్ళకి డాక్టర్ చదువులు చాలా కష్టం రమేష్ మనసును ఓదార్చు ఏంట్రా ఇంకా నీలో బాధ పోలేదా కాలేజ్ ఈ రోజు ఓపెన్ చేశారు పాఠాలు కూడా మొదలెట్టారు మొదలుపెట్టనేరా ఈ రోజు ఈవినింగ్ కాలేజ్ లో ఫిల్మ్ షో ఓపెన్ హార్ట్ సర్జరీ గుండె ఎలా పనిచేస్తుందని 1.5 గంట సేపు పిక్చర్ సరే మనకు అదృష్టం లేదే ఉంది నాన్న నాకు గుండె ఉంది నాన్న అది ఆశగా లబ్డబ్ లబ్డబ్ అని డాక్టర్ చదవరికి కొట్టుకుంటోంది నాన్న నువ్వేడవుకురా ఏడవకూడదు నువ్వెవర్రా కేవలం అప్పడాలు అమ్ముకునేవాడి కొడుకువి ముందు అది తెలుసుకో లేదు నాన్న నేను డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఆర్సిఎస్ రాస్కెల్ పిచ్చేమైన పట్టిందా నీకు నువ్వు డాక్టర్ కావురా నిజం తెలుసుకో ఈ అప్పడా డబ్బాయ్యారా నిజం ఆకలిరా పగపగమంటే ఆకలి పోరా పోయి అప్పడాలు అమ్ముకురా ఎక్కడికి వెళ్తున్నావు మెడికల్ కాలేజీకి నిన్ను చంపేస్తాను పడవా రాస్కెల్ మెడికల్ కాలేజీ పక్కకు వెళ్ళావో నీ బుర్ర పగల కొడతాను గుడి పక్కకు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మరెక్కడికైనా వెళ్ళావో నీ ప్రాణం తీస్తాను సరేనన్న నాయనా నా డాక్టర్ ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకురా అలాగే ఇందా ఇది కూడా అమ్మి ఏమిటమ్మా ఇది నాన్నగారి జ్ఞాపకార్థం ఈ తాళి దాచుకున్నానని అనేదానివి ఇప్పుడు దీని కూడా అమ్మేమంటావా నా మెళ్ళలో ఉండే ఈ తాళి చేతికి రావడానికి కారణం మీ నాన్నకు వచ్చిన ఘోరమైన వ్యాధి ఆ వ్యాధి వల్ల ఇక మీదటే ఇల్లాలి తాళి తెక్కకూడదని నిన్ను డాక్టర్ చదివించాలని నేను ఆశపడ్డాను ఆ ధ్యాస నీ మనసులో గుర్తుండిపోవాలని ఈ తాళి ఉంగరంగా చేయించి నీ వేలికి తొడదాలనుకున్నాను ఇప్పుడు మాత్రం ఏంటి నువ్వు డాక్టర్ కావాలనే కదా అమ్మమంటున్నాను తప్పులేదు నాయనా అమ్మ ఇవన్నీ అమ్మినా కూడా
సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయన. నువ్వు డాక్టర్ కావడం కోసం మీ అమ్మ ఏమైనా చేస్తది. ఎల్లిరా. ఏంటమ్మా? ఏం లేదు బాబు, నా డాక్టర్, నా తండ్రి, నా రాజా. ఎల్రా అమ్మా, ఎల్రా అమ్మా, నా డాక్టర్. ఇవన్నీ అమ్మినా కూడా సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయన. Oh!
अपवित्र पवित्रोवा अपवित्र पवित्रोवा सर्वावस्थां गतोपिवा सर्वावस्थां गतोपिवा यस्मरे एंटरे सीट को संडब बढ़ गया रे पीस को चंस सर यंता ये रोई मुड़ वेलाई तो उन तलो एंट्रा एलकेजी सीट अड़ू तुनावा सर हाँ उनरा इवाल्ट के డాక్టర్ సీట్ రేటు లక్షన్నర మిరపకాయ బజ్జీలు డబ్బులు ఇచ్చి మెడికల్ సీట్ కావాలా సార్ ఈ డబ్బు మీకు ఇవ్వడం కోసం మా అమ్మ ప్రాణాలు తీసుకుంది సార్ నన్ను చదివించడం కోసం ఆవిడ ఆత్మహత్య చేసుకుంది సార్ అరే రే రే మొన్న మన స్కూల్లో అన్న వడ్డించి ఆయా ఒకటి చచ్చిపోయింది మీ అమ్మేనా నాతో మాట చెప్పకూడదా సెక్రటేరియట్ దగ్గర జరిగిన పార్టీ గొడవల్లో నేనే తగలబెట్టేసి 50,000 ఇప్పించేవాడిని ఎంత చీప్గా చచ్చిపోయింది ముసల్ది అవును నీతో పాటు వచ్చాడే ముసలాడు వాడిని తీసుకురా ఈసారి గొడవల్లో సారా తాగించి తగలబెట్టేద్దాం బాధ లేకుండా దస్తాడు నీకు 60,000 ఇస్తా బడ్డీ కొట్టు పెట్టుకో లేదంటే ఇలా తగలట్టేయటం నువ్వే వృత్తిగా పెట్టేసుకో బ్రహ్మాండంగా పైకి వస్తావు ఎలా ఉంది ఐడియా బతకడానికి చాలా ధరలు ఉన్నాయి సార్ కానీ చదవడానికి మంచి ధర చూపిస్తారని వచ్చాను దయచేసి డబ్బు తీసుకుని ఎలాగైనా డాక్టర్ సిటిపించండి సార్ సార్ ప్లీజ్ సార్ లేదంటే మా అమ్మ ప్రాణత్యాగానికి అర్థమే లేకుండా పోతుంది సార్ చెక్ మీ అమ్మ చదువుకోలేదు తెలివి లేదు నువ్వు డాక్టర్ అవ్వాలని ఆశపడింది నువ్వు చదువుకున్నావు నీకు బుద్ధి లేదా 23,000 తీసుకొచ్చి డాక్టర్ సీటు అని ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు ముండమోపి కన్న కొడుకు డాక్టర్ అవ్వాలా నరకటానికి వెళ్తున్నావా నువ్వు నరకాలనుకుంటే ఎంతమంది నరకాల్సి వస్తుందో తెలుసా వీళ్ళంతా నరికే కొద్దీ పుడుతూనే ఉంటారు వాళ్ళందరినీ నరికి నువ్వు ఉరికంబ ఎక్కడం వల్ల ఏమిటి ప్రయోజనం ఏమిటి నీ ఉద్దేశం ఏం సాధించాలనుకుంటున్నావు మనిషిగా పుట్టినవాడు చచ్చిన తర్వాత కూడా తన పేరు చెప్పుకునేలా ఏదైనా చేసుకోవాలి అట్లీస్ట్ ఒకే ఒక చెట్టునైనా నాటిపోవాలి నలుగురికి నీడనిస్తుంది రమేష్ ఎందుకు చచ్చిపోయాడు మీ అమ్మెందుకు చచ్చిపోయింది ఇంకో రమేష్ చావకూడదు ఇంకో తులసమ్మ చావకూడదు అందుకేం చేయాలి దాని గురించి ఆలోచించు నువ్వు వెళ్లే దారి పెడదారి కావచ్చు కానీ వెళ్లి చేరే చోటు ఆలయం అయి ఉండాలి కత్తితో ఛేదించే కంటే యుక్తితో సాధించు ఇది కర్మ కోసం వేసిన జంజం కాదు నీలో పగా వేషాలకు పగ్గం వేసే కళ్ళెంగా ఉండను